గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల హడావిడి కొనసాగుతోంది. ఎన్నికల నామినేషన్ల కోసం నువ్వా నేనా అన్నట్టు రాజకీయ పార్టీ అభ్యర్థులు పోటీ పడుతున్నారు. కానీ ఈ గ్రామంలో మాత్రం గత 50 ఏళ్ల నుంచి ఒకే సంప్రదాయం కొనసాగుతోంది. గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగవు, ఏకగ్రీవం మాత్రమే అవుతుంటాయి. గ్రామాభివృద్ధి కోసమే ఏకగ్రీవం చేసుకుంటామని గ్రామస్తులు చెబుతున్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం దొరసానిపల్లి పంచాయతీలో ప్రతిసారి ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం అవుతూనే ఉంటుంది. ఈసారి కూడా పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవం అయింది. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి స్వగ్రామం అయిన దొరసానిపల్లిలో గత 50 ఏళ్లుగా ఏకగ్రీవంగా సర్పంచ్ను ఎన్నుకుంటున్నారు. పార్టీలకు అతీతంగా ఎన్నికల్లో పోటీ లేకుండా సర్పంచ్ను ఏకగ్రీవంగా ఎన్నుకొని పంచాయతీని అన్ని విధాలా అభివృద్ధి చేసుకుంటామని చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో బీసీ మహిళకు రిజర్వేషన్ కావడంతో దొరసానిపల్లి గ్రామానికి చెందిన బీసీ మహిళ అయిన ఆరవ ఈశ్వరమ్మను గ్రామస్తులు ఏకగ్రీవంగా సర్పంచ్గా ఎన్నుకున్నారు. చేనేత సామాజిక వర్గానికి చెందిన వారు ఎక్కువగా ఉండడంతో ఈసారి ఈ అవకాశం వారికి దక్కింది. 70 ఏళ్ల చరిత్ర ఉన్న దొరసానిపల్లి పంచాయతీలో ఇప్పటి వరకు 2 సార్లు మాత్రమే ఎన్నికలు జరిగాయంటే ఆ గ్రామంలో పరిస్థితి ఎలా ఉంటుందో, ఆ గ్రామస్తులు ఎలా ఏకతాటి మీద ఉంటారో అర్థం చేసుకోవాలి. గ్రామంలో 4,200 మంది ఓటర్లున్నారు. పురుషులు 2,090 మంది కాగా మహిళలు 2,188 మంది ఉన్నారు. దొరసానిపల్లిలో ఉన్న గ్రామ సమస్యలు ఏమైనా ఉంటే ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరావు ఆధ్వర్యంలో పరిష్కరిస్తూ ఉంటారని గ్రామస్తులు చెబుతున్నారు. ప్రస్తుతం దొరసానిపల్లిలో ఉపాధి హామీ పనులు, రోడ్లు, వీధి లైట్లు, నీటి సమస్యలు వంటి ఇతరత్రా సమస్యలైనా ఉంటే వాటిని పరిష్కరించుకుంటామని, అందరం ఏకతాటిపైనే ఉంటామని చెబుతున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి మహిళలకు ప్రాధాన్యత ఇచ్చినందువల్లే తనకు ఈ పదవి దక్కిందని సర్పంచ్ అభ్యర్థి ఈశ్వరమ్మ అంటున్నారు. తనకు ఈ అవకాశమిచ్చిన దొరసానిపల్లి ప్రజలకు, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. అన్ని విధాలుగా పంచాయతీని అభివృద్ధి చేస్తానని చెప్పారు. పార్టీలకు అతీతంగా పోటీ లేకుండా ఇలా ఏకగ్రీవంగా సర్పంచ్ను ఎన్నుకోవడం శుభపరిణామం అన్నారు ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి. తన స్వగ్రామంలో బీసీ మహిళ సర్పంచ్ కావడం సంతోషంగా ఉందన్నారు. సహకరించిన వారందరికీ తన కృతజ్ఞతలు తెలిపారు ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి. నేను నివాసం ఉండే దొరసానిపల్లి గ్రామంలో బీసీ మహిళ కేటాయించి ఏకగ్రీవ ఎన్నిక కావడం శుభపరిణామం. గ్రామస్తులందరూ కానీ, మిగతా రాజకీయ పార్టీలు కానీ అభివృద్ధిని ఆకాంక్షిస్తున్నారు. తప్పనిసరిగా గ్రామాన్ని అభివృద్ధి చేసేదానికి మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తే మంచిదని సదుద్దేశంతోనే మిగతా రాజకీయ పార్టీలు మాకు సహకరించినారు. అట్టి సహకరించిన రాజకీయ పార్టీలందరికీ కూడా నా హృదయపూర్వక నుండి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను.